మరో విడత పంట రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడో విడత రైతు రుణమాఫీ హామీ చేయనుంది. 150,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీని ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ రేపటితో పూర్తి కానుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగానే మాట నిలబెట్టుకోనున్నారు. మొత్తం 32,50,000 మంది రైతులను రుణ విముక్తుల్ని చేసేందుకు ప్రభుత్వం 31,000 కోట్లు కేటాయించింది. జూలై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో తొలి విడత నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. మొదట 1 లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేశారు. 11,14,412 మంది రైతులకు 6,34 కోట్లు విడుదల చేశారు. జూలై 30న అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1 లక్ష నుంచి 1,50,000 వరకు పంట రుణాలను మాఫీ చేశారు. 6,40,000 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్ల రూపాయలను జమ చేశారు. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేసింది. 4 రోజుల వ్యవధిలో 3 విడతల్లో రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతలు పూర్తి కాగా చివరిదైన 3వ విడత రుణమాఫీ కార్యక్రమం 15 ఆగస్టు రోజు ప్రారంభమవుతుంది. 3వ విడతలో 150,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ అవుతాయి. దీంతో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది.